హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్టరీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ ఫ్యామిలీ గురించి చూపించబోతున్నాను. ఒకే ఒక ట్రైబల్ హౌస్ ఉందంట. ఒకటే ట్రైబల్ హౌసా? ఒకటే ఇల్లు, ఒకటే ఇల్లు ఉందంట. చూపించబోతున్నాను. సో చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది. చిటూరు కొండలు, లొకేషన్ అయితే సూపర్. చూడండి, చాలా బాగుంది లొకేషను. పదమ్మా, అయితే ఒకటే ట్రైబల్ ఫ్యామిలీ ఉందంట. సో వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ లైఫ్ అది ఎలాగుందో చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్, విలేజ్ లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్, వాళ్ళ ట్రైబల్ ఫుడ్, ఇవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, దారి ఇదిలా ఉందన్నమాట. కాకపోతే ఈ ప్లేస్ చేరుకోవడానికి నేను గంటకు పైగా కొండెక్కి దిగాను అనమాట. గంటకు పైగా నడుస్తున్నాను. సో ఇదే దగ్గరికి వచ్చాం అనమాట, అందుకే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకా నడుస్తూనే ఉన్నాం అనమాట ట్రైబల్ హౌస్ చేరుకోవడానికి. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, దారిలో మనకి ఇదేంటి, ఇది మేకలదా? ఓహో, మేకలు కట్టుకున్నారు మేకల కోసం. ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చుట్టూరు, చుట్టూరు కొండలు సూపర్గా ఉంది. ఫ్రెండ్స్ చూడవచ్చు, మనం ఇంటికి చేరుకున్నాం. ఒకే ఒక ట్రైబల్ హౌస్ అని చెప్పాను కదా, ట్రైబల్ ఫ్యామిలీ, వేరు చేరుకున్నాం. చూడండి, మొత్తం చుట్టూరు కొండలు, కొండల మధ్య ఒక ట్రైబల్ హౌస్ అన్నమాట. మేకలు పెట్టుకున్నారు. ఇటువైపు కూడా చూపిస్తాను. చూడండి, మొత్తం అడవి. ఏంటి, ఎవరు లేరా? ఇదేంటిది, మంట వేసుకున్నారు ఇక్కడ. లేరా? అయ్యో ఫ్రెండ్స్, వచ్చాం, ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళారో మరి చూద్దాం ఒకసారి. చూడండి, విలేజ్ లాగా సెటప్ చేసుకున్నారు. నీళ్ళు, మంచి నీళ్ళు పట్టుకున్నారు. నీళ్ళు పట్టుకున్నారు కానీ ఎక్కడికి వెళ్ళినట్టున్నారు కదా, ఇక్కడే ఉండి ఉంటారేమో. చూడండి, ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. ఇవో మాటలు వినబడుతున్నాయి. ఇక్కడే ఉండి ఉంటారు. చుట్టూరు అడవి, బంతి మొక్కలు కూడా వేసారు. ఒకసారి చూద్దాం ఇది. మేకలు అయితే గట్టిగా ఉన్నాయి. ఇదో చిన్న పాకేశారు. కానీ ఇల్లు అయితే చాలా చిన్నగా ఉంది. చాలా ఎంత, ముగ్గురు ఉంటున్నారా? చాలా చిన్నగా ఉంది ఇల్లు అయితే. ఫ్రెండ్స్ చూడవచ్చు, ఇలా లాక్ వేసారనమాట తాళం. వాళ్ళు అయితే బయటికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళకు వాళ్ళు వచ్చాక మాట్లాడే ప్రయత్నం చేస్తాను. క్యాటిల్ బార్, ఇదేంటి సవరం? ఓకే ఓకే. రేకులు, రేకులు వేసుకున్నారు. రేకులు, మట్టిగోడలు, మట్టిగోడలు, మట్టిగోడలు మధ్యన వెదురు ఉంటారు కదా. సరే ఫ్రెండ్స్, వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం. వాళ్ళు వచ్చాక వాళ్ళతో మాట్లాడి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈమె బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు. మనం ఇంటికి వచ్చరికి లేరు కదా, ఇప్పుడు వచ్చారు ఈమెతో మాట్లాడదాం. ఏం పేరమ్మా మీ పేరు? జొన్నోలా? ఓకే ఓకే. అంటే మీది ఏ దక్కింది వస్తారమ్మా? వీళ్ళు ఏ దక్కింది వస్తారు? కొండదొరలా? ఆహా, కొండదొరలు కొంత వస్తారా? ఓకే ఓకే. ఏంటో మరి, ఎంత చిన్న ఇల్లు కట్టుకున్నారు? ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? కరెంటు లేదు, మా ఇల్లు అసలు అప్పుడు. ఇప్పుడు
అంటే ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? మీ పాపలు ఇద్దరు ఇక్కడ, మీ ఎవరు? మీరు మీ ఆయన ఉంటున్నారు. చాలా చిన్న ఇల్లు. వంట అయిపోయిందమ్మా? కూర ఎట్టేసున్నాను. ఏం కూర చేస్తారా? ఏం కూర చేశారు? ఏం కూర చేశారు? దొండకాయ కూర. అన్నమా? ఓకే. ఇవేంటివి? తోముకొని తెస్తున్నారా? ఓకే ఓకే. గడ్డకెళ్ళారా? మరి మంచి నీళ్ళు ఏమైనా ఎలాగమ్మా మీకు? కొలాయి ఉందా? కింద ఉంది. ఓకే. కరెంట్ ఉందా మరి ఇంటికి? కరెంట్ లేదా? మరి అలాగే కరెంట్ లేకపోతే ఇబ్బంది కదా మీకు. పర్వాలేదా? నైట్ టైం జంతువులు ఏమైనా వస్తాయా? జంతువులు ఏం లేవు. ఓకే. సో అయితే ఇక్కడ ఏంటమ్మా, ఏం పండిస్తున్నారా మీరు? ఏం పండించట్లేదా? అవును. చుట్టూరు వేసినట్టున్నారు. ఏం మొక్కలు వేసారు? ఇవి జీడి మొక్కలు. జీడి మొక్కలు వేసారు కానీ అంటే జీడి తోట ఏమైనా ఉందా మీకు? జీడి తోట ఉందా? కోతులా? ఏవి కోతులు? కొండకాయలు ఉంటాయి కదా ఇక్కడ. అంటే ఏం చింత? ఏది చేయదు? చింత చెట్టు ఇది? చాలా పెద్దగా ఉంది చింత చెట్టు ఇది. ఈ కోతులు వచ్చేస్తాయి తినడానికి? ఎన్ని ఉన్నాయమ్మా చెట్లు, చిన్న చెట్లు? 20 మొక్కల దాకా ఉన్నాయి. సో కోతులు వచ్చి తినేస్తాయి. మా కాపలా ఉండాలా కోతులకి? మేకలు అయితే బాగానే పెంచుతున్నారు. చాలా ఎక్కువ ఉన్నాయి మేకలు. గొల్లలు ఇచ్చిందా? అంటే మేకలని ఇంకా ఆవులు అలాంటివి పెంచుతున్నారా? లేదు, మేకలు మాకి సమానం చేస్తున్నారు. వాళ్ళు పెంచమని ఇచ్చారు. పెంచిన తర్వాత వాళ్ళకి మీకు సమానం. ఓకే ఓకే. ఇదేంటమ్మా ఇది తాడు? దేనికి ఇది? మేకలకా? అంటే దేంతో? చెట్టు తీసిందా ఇది? అయితే ఇప్పుడు ఇది ఇల్లు ఎవరు కట్టారు? ఇది మీరే కట్టించుకున్నారా? బాగానే కట్టారు చిన్న ఇల్లు. డోర్ అది బాగానే పెట్టారు. ఇది ఏంటి తాడు లాక్? ఇది కట్టారా? ఓకే ఓకే ఓకే. ఒకసారి ఇల్లు చూద్దాం లోపట. ఒకసారి ఇల్లు చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఇంట్లో లోపల చూద్దాం ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది. చిన్న ఇల్లు అన్నమాట. కరెంట్ లేదు. అమ్మా ఏంటమ్మా నీళ్ళ? వేడి నీళ్ళు పెట్టుకున్నారు. ఇటు కూర అవుతున్నట్టు ఉందిగా. ఏం కూర చూపించండి అమ్మ ఒకసారి. ఓహో, ఏం కూర ఇది? చిక్కుడుకాయలు. ఓకే ఓకే. మీరు పండించినవి ఏంటివి? కొన్నవా? కొన్నవా? ఇక్కడ పొడతేగలమ్మ చిక్కుడుకాయలు కొనేసి తెచ్చినవా? ఓకే ఓకే. ఈ సామాన్లన్నీ ఇలా పెట్టుకున్నారనమాట అరకలాగా చేసుకొని. సైడ్కి రండి అమ్మ, కొంచెం చూపిస్తాను. ఇటు ఇటువైపు రండి కొంచెం. ఇటు రండి, ఇటు రండి కొంచెం. ఓకే. ఇదేంటి డోకా? ఏ ఇంటికి వెళ్ళిన డో కూడా ఉంటారు కంపల్సరీ నీళ్ళకి. ఇదేంటి చిక్కుడుకాయలా? ఓకే ఓకే. బట్టలని పెట్టుకున్నారు. మరి ఇటువైపు ఓపెన్ ఉంది, వర్షం వస్తే ఇదవుతుందా? కారుతుందా? కారుదా? పర్వాలేదా? ఓకే ఓకే. బాగుందమ్మ ఇల్లు అయితే. కిందమంతా మట్టి ఇది. పొయ్యి అయితే లోడ్ పెట్టుకున్నారు. టీ చేసుకున్నట్టున్నారు? డికాషనా? ఓకే. పాలతో తాగరా మీరు టీ? ఏంటి డికాషన్ బాగుంటుందా? ఏంటి డికాషన్ బాగుంటుందా? ముందు నుంచి అలవాట? ఓకే ఓకే. మళ్ళీ లాక్ వేసేస్తున్నారా? ఏ ఏమో లాగేస్తున్నారు మళ్ళీ. గడ్డకెళ్తారా?
అవునండి. ఒక్క నిమిషం, ఇటువైపు ఒకసారి చూద్దాం. ఇటువైపు ఏ మొక్కలు వేసారు? పదండి పదండి ఒకసారి. ఇది ఏంటి, జీడి మొక్కలు ఇవి? ఓకే ఓకే. ఇవేంటో మా డోకులే ఎండబెట్టినట్టున్నారు. ఇటు కన్నాలు పడ్డాయి. ఏంటి ఇవి? ఈ తర్వాత డోకులు అవుతాయా? లోపల ఇదంతా పోతుందా? ఓకే ఓకే. ఇవి వైట్గా ఉన్నాయి కదమ్మా, ఏంటమ్మా అవి? వైట్గా ఉన్న మొక్కలు అవి పువ్వుల్లో ఉన్నాయి, వైట్ ఫ్లవర్స్. ఏమంటారు వాటిని? బంతిపూలు కాదు, బంతిపూలు పసుపు ఉంటాయి కదా. ఇవి ఇవి బంతిపూలు. ఇవి ఇవి తెల్లగా ఉన్నాయి కదా? కాదు, ఇక్కడ తెల్లగా ఉన్నాయి కదా ఇవి. అవునా, మిడత పూలా? అయితే చింత చెట్టు బాగానే కాస్తున్నట్టు ఉందిగా. ఇది మొత్తం చింతకాయలు ఇంకా దించలేదా? బాగున్నాయి చింతకాయలు. అయితే మీరు మామూలుగా కొండకెళ్ళి తెచ్చుకుంటారమ్మా, ఎలాగ మరి మీకు రోజు ఎలా గడుస్తుంది? అంతేనా? కొండకెళ్ళి కర్రలు తెచ్చుకోవడం చేస్తుంటారమ్మా. ఓకే. ఆయన మీ ఆయన ఎక్కడున్నారమ్మా? అతను కొండకెళ్ళారా? ఏంటి కొండకి ఏంటి కర్రలు తేడానికి వెళ్ళాడా? ఏంటి? ఓకే ఓకే. పొయ్యి కర్రలా? ఓకే. ఇది పొయ్యిలోకి? ఓకే ఓకే. అదే చలి ఎలాగ ఉందమ్మా, గట్టిగా ఉంది ఇక్కడ? చలి ఎక్కువేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో మరింత మందికి షేర్ అవుతుంది, నాకు సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ మరొక మంచి వీడియోతో కలుస్తాను, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్.